ఏపీ 888 అసలు వస్తుందా రాదా అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీనికి సంబంధించి వెబ్సైట్లో ఎలాంటి అప్డేటు లేదు, పేపర్ విధంగా కానీ ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ నోటీసెస్ కానీ ఏం లేవు, ఎలాంటి అప్డేట్స్ కూడా లేవన్నమాట. చాలామంది దీని మీద హోప్స్ లెస్ అయిపోయి ఇంకా వేరొక ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయితే అయిపోతున్నారు. సో రీసెంట్గా దీనికి సంబంధించి వాళ్ళకి మెయిల్స్ చేసినా కానివచ్చు, కాల్స్ చేసినా కానివచ్చు, వాళ్ళందరూ చెప్పుకొచ్చేది ఒకటే అనమాట, ఏపీ 888 ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆగస్టు ఎండింగ్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళ డేట్ ఏం మెన్షన్ చేయట్లేదు. సో నేనైతే కాల్ చేయలేదు కానీ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది వాళ్ళకి కాల్స్ చేశారంట. వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి చెప్పారు, బ్రదర్ ఇది చెప్పండి ఛానల్లో, మిగతా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి. సో దట్ అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఏపీ 888 అయితే ఖచ్చితంగా వస్తుందంట కానీ ఆగస్టు ఎండింగ్ అయితే వస్తుందని చెప్పేసి చెప్పారనమాట. సరే ఆగస్ట్ ఎండింగ్ వస్తుంది, ఈలోపు వచ్చేలోపు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలో చూద్దామన్నమాట. ఇవన్నీ కూడా మనకి టీఎస్ 888 వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్లో వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు అయితే మీ దగ్గర క్యారీ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుందైతే టీఎస్ది అనమాట. సో టీఎస్లో ఏమైతే అడిగారో చూద్దాం. మ్యాక్సిమం అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, సేమ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. ఇప్పుడు మనం టీఎస్లో వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారో చూద్దాం. ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే బెటర్, లేకపోతే కనుక వాటిని క్యారీ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మీకు. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట టీఎస్కి సంబంధించి. ఈ టీఎస్ఏ అప్లికేషన్లో ఎగ్జామినేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీజు చూస్తే మనకి ఓసీబీసీ వాళ్ళకి 400 రూపీస్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 350 ఇచ్చారు. దాంతోపాటు ఇంకా వేరొక స్టేట్ అంటే ఏపీటీఎస్ కాకుండా వాళ్ళకైతే 1200 రూపీస్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫీజు విషయం అయితే ఆ విధంగా అయితే ఉంది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాప్ ఉన్న దాని సర్టిఫికేటు, ఎన్సీసీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రాయడమే జరిగిందనమాట. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే అంటే మీకు ఓసీలో మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఉంచుకోండి, ఎందుకంటే ఆ టైంలో మీకు అప్పటికప్పుడు రావన్నమాట. సో మీరు ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్కి మీరు ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళనట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒకటి అప్లై చేసుకోండి. దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి అనమాట. అందరూ ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మీరు వదిలేకండి, వైట్ రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి అనమాట, చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. దాంతోపాటుగా 4th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్, అన్ని స్కూల్స్లో మీరు చదివినవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. మీ దగ్గర లేకపోయినా కానీ 4th నుంచి 10th వరకు మీ దగ్గర ఉన్న అన్ని స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట. ఇంకా మీకు ఫర్దర్గా ఇంకేమైనా కావాలంటే అంటే ఎన్సీసీ ఉన్నా కానీ లేకపోతే మీకు క్యాప్ ఉన్నా కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కూడా మామూలే కదా. 10th క్లాస్ మార్క్స్ మేము కూడా కావాల్సి అయితే ఉంటుందన్నమాట ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాల్సి ఉంటుంది, ఇంకా సిగ్నేచర్ కూడా పెట్టవలసి ఉంటుందన్నమాట. సో ఇక ఈ ఇయర్కి సంబంధించి 888 నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చేస్తాం. మీరు హోప్ అయితే మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా వస్తుంది ఆగస్ట్ ఎండింగ్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం, వస్తే మాత్రం ఖచ్చితంగా మీకోసం నేను ఒక వీడియో అయితే చేస్తానమాట. టైం అయితే వేస్ట్ చేయకుండా ఇక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా బూస్టింగ్గా ఉండి మరికొన్ని వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేందుకు మాకు హెల్ప్ఫుల్ అయితే అవుతాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.